వసంత 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 వల్లరి 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 వల్లరికి స్వాగతం ఈనాటి వసంత వల్లరిలో శ్రీ కంభంపాటి రవీంద్ర గారి లోవరాజు కథల్లో మరో కథ రమణమ్మ గారి అబ్బాయి శేషు ఆకలి ఎప్పుడు ఏడేడుగా తినాలిగో ఇంకో రెండు ఒడ్డించు బాడుకే వాళ్ళ ఆవిడతో అన్నాడు లోవరాజు ఆ ఆదివారం మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి బోయినాన్ని పిలిచాడు నన్ను కడుపు నిండా తెగ తినేసి వాళ్ళ అరుగు మీద చెరువు పడ కుర్చీలో కూర్చుని కబురు చెప్పుకుంటూ ఉండిపోయాం టైం ఎలా గడిచిపోయిందో తెలియలేదు అప్పుడే సాయంత్రం అయిపోవడం లోవరాజు వాళ్ళ ఆవిడ పాకంగారులేసేయడం కూడా అయిపోయింది అబ్బా టేస్ట్ అదిరిపోయింది అన్నాను నేను ఇవేం తిన్నావులేగానే మన రావణమ్మగారు చేసిన గారులు తిన్నావంటే జన్మ పరిపూర్ణమైందనేసుకుంటాం అంతేనో సేషంటే ఎవరు కూరపాటి వాళ్ళ అబ్బాయి శేషేనా ఆడేను మరి శేషు అని చెప్పక రావణమ్మ గారు అంటామేమిటి గౌతమి పుత్ర శాతకర్ణిలేగా సరే ఆడి కథ చెప్తాను అప్పుడు నువ్వే చెబుతూ గానివి ఏమని పిలవాలో అంటూ మొదలెట్టేశాడు లోవరాజ్ కోరపాట రావణమ్మ గారికి అనమాట ఒకరు పిల్లలు రే వాళ్ళందరూ ఎదిగి ఎదగని వయసులోనే పై లోకాలకి ప్రయాణం కట్టిస్తాడు వాళ్ళ ఆయన కామేశ్వరరావు ఇంట్లోనే కాఫీ పొడి ఆడే మిషన్ ఒకటి పెట్టుకుని ఊళ్ళోని కిరాణా కొట్లకి కాఫీ పొడి సప్లై చేసేవాడు ఆయన అదే పని రావణమ్మ గారు పిల్లల్ని పోషించడానికని తలకెత్తుకుంది మరి ఎంతకాలం ఇంటి పట్టునే ఉన్నావుడేమో లోకం పోకడు అస్సలు తెలవక పెద్ద కొడుకు శేషుగాడికి ఊళ్ళో కొట్లన్నింటికి సప్లై చేసే పని అప్పచెప్పేసింది ఆవిడ పదారేళ్ల శేషుగాడికి ఈ కాఫీ పొడి వ్యాపారంతో తమ్ముళ్ళని చెల్లెలని పోషించలేమో అని అర్థం కావడానికి ఎంతో కాలం పట్టలేదు రే తాను కాఫీ పొడి సప్లై చేసే కోటల్లో జనాలు ప్రియా పచ్చళ్ళు లేక పడిపోయి మరీ కొనేసుకోవడం చూశాడు అవే పచ్చళ్ళు తను తన తల్లి పెట్టి అమ్మితేనో అన్న ఆలోచన వచ్చింది ఆడికి అసలే తన తల్లి రమణమ్మ గారు వంట మీద ఏప్రితమైన నమ్మకం ఆడికి తల్లి కొడుకులు ఎద్దరూ కలిసి ఇంటి పెరట్లో ఉసిరి చెంతా చెట్ల నుంచి ఉసిరవకాయ చెంతావకాయ పచ్చడితో మొదలెట్టిసి మెల్లగా సీజన్ వచ్చేసరికి కల్లా ఆవకాయ మాగాయి తప్పకాయ టమాటా పచ్చళ్ళు ఇలా అన్ని పెట్టేసేవారు రుచులు బాగుండడంతో ఆళ్ళు సప్లై చేసిన పచ్చళ్ళు ఏ రోజుకి ఆ రోజు ఏగబడి మరీ కొనేసుకునేవారు రా ఇన్ని యాపకాల మధ్యలో చదువును పక్కనెట్టేసాడు శేషగాడు అదే విట్రా తమ్ముళ్ళు చెల్లెళ్ళు చదువుకుంటుంటే నువ్వు మాత్రం చదువును పక్కనెట్టేస్తున్నావు అని రమణమ్మ గారు బాధపడితేనో బతకడానికి అవసరమైన చదువుని దగ్గర నేర్చుకున్నాను లే అని ఊరుకోబెట్టేసేవాడు ఈడు వీళ్ళమ్మ కష్టపడి బాగానే సంపాదిస్తుండడంతో తమ్ముళ్ళకి చెల్లెలకి చదువులు బాగానే అబ్బాయి రావణమ్మ గారికి కొబ్బసము డయాబెటీసు కట్ట కట్టుకొని వచ్చేసరికి శేషుగాడే మరి పచ్చళ్ళ వ్యాపారం కాఫీ పొడి వ్యాపారం కూడా చూసుకునేవాడు వాళ్ళ ఇదిలో బ్యామర్లాడ ఆదుర్తి కామాక్షి గారిని వాళ్ళ పిల్లలు పట్టించుకోకపోతేను ఆవి పనిలోకి తీసుకుని బతకడానికి దారి చూపించాడురా ఓ రోజు ఈ బ్యామర్లు ఆవిడ పనిలోకి వస్తూ గుమ్మడికాయ పులుసు చేసుకొచ్చింది ఆ రుచి చూసిన శేషుగాడు ఇదేంటండి బాబు ఎంత రుచిగా ఉంది అని ఆవిడ బతిమిలాడేసి ఆవిడకొచ్చుని వంటలన్నీ నేర్చేసుకున్నాడు ఒరేయ్ కొంపదీసి పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి కేటరింగ్ మొదలెట్టేశాడు ఏమిట్రా శేషుగాడు బాగానే ఊహించవురా జనాలంతా ఈ ఇంట్లో తయారు చేసే కాఫీ పౌడర్లు మానేసి ఈ బ్రూలు నెస్కేఫ్లు అంటూ ఇన్స్టెంట్లు మొదలు ఎట్టిసారు కదరా కాబట్టి ఈడు కాఫీ పొడి వ్యాపారం పక్కనే పక్కన ఎట్టేసి క్యాటరింగ్లోకి దిగిపోయాడు పూర్తిగా అంటూ చెప్పుకుపోతున్నాడు లోవరాజ్ శేషుగాడు ఆడి కోసం ఏ సంబంధం వచ్చినా తిరగొట్టేసి ఇంట్లో పెళ్లి కావాల్సిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉండగా బుద్ధున్నోడెవడన్నా పెళ్లి చేసుకుంటాడండి అంటూ ఎదురు ప్రశ్న వేసేసేవాడు తమ్ముళ్ళు చెల్లెళ్ళు బాగా చదువుకుని వృద్ధులోకి వచ్చేసి పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయారా అప్పుడప్పుడు తల్లిని అన్నయ్యని చూసుకోవడానికి రావడం తప్పించి ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీ అయిపోయారు శేషుగా లేడు ఆడంటలు ఎంత ఫేమస్ అయిపోయినా తల్లిని వదిలి వేరే ఊళ్ళో బేరాలు వచ్చినా సరే ఒప్పుకునేవాడు కాదు మా అమ్మకి నేను వండిన వంటంటేనే ఇష్టమండే అసలు మా మాటకు నేను పని చేసేదే ఆవిడ కోసం అటువంటిది ఆ మనిషిని రోజులేసి ఏరే ఊరెళ్ళే పనులు ఒప్పుకోనండి అసలు అంటూ ఓ నమస్కారం పంపించేసి వాడు తనకి రోజుల దగ్గర పడుతున్నాయి ఇక తను లేకపోతే ఈడలా బతుకుతాడు అని కంగారు అడిపోయిన తన మీద ఒట్టెట్టించేసుకుని బలవంతం పెట్టి మరీ శేషుగాడికి తాళ్ళూరు భాస్కరావు గారు అమ్మాయి ప్రమతప్ప ఇడు చేసేసిందిరా ఏదో ఏదో పెళ్ళంటే తల్లి బలవంతం చేసుకున్నాడు గాని రోజు తల్లి పడుకున్నాక గాని పడగదులకి వెళ్ళేవాడు కాదు మనవాడు దీంతో చిర్రెత్తుకొచ్చిన ప్రభ ఎంత అందం ముందుంచుకుని రోజా ముసిలావిని వెండి పట్టుకుని ఎలాడతావేంటి అంటూ ఎకసెక్క నవ్వే ఆడేది నవ్వేసి ఊరుకునేవాడేదప్ప గొడవెట్టుకుంటే తల్లి బాధపడుతుందేమోనని ఒక్క మాట అనేవాడు కాదురా రావణమ్మ గారికి ఉబ్బసం ఎక్కువైపోయి గుండి జబ్బు కూడా తగులుకునే సరికి ఆవిడికి రాత్రుల్లో ఒకటే దగ్గు కంగారడిపోయిన శేషుగాడు వ్యాపారం పక్కన ఎట్టేసి రాత్రి పగల కూడా తల్లితోనే ఉండడం మొదలెట్టాడు సంపాదన చూస్తే తగ్గిపోయింది తినడానికి ఇదే లోట్లేదు కానీ ఈడు రోజంతా ఇంటి పట్టునే ఉండడంతో ఆ ప్రభకి ఒళ్ళు మండిపోయేది చూసి చూసి ఓ రోజు తను పెద్దవాళ్ళందరినీ పిలిపించుకుని గొడవ పెట్టేసుకుందిరా ఈడు అసలు మగాడే కాదు పెళ్ళైన తర్వాత ఇప్పుడు తల్లి గొడవే గాని నా దగ్గరకు వచ్చింది పాప బాగోలేదు అని చెప్పుకొచ్చేసరికి ఆ పెళ్ళపు జనం కూడా అసలు వంటలు ఉండడమే అడంగిపోని అనవసరంగా ఇలాంటి సంబంధం చేశాము అనుకుంటా ప్రభం తీసుకెళ్ళిపోయారు వాళ్ళతోటి ఆ తర్వాత శేషుగాడిని వాళ్ళ అమ్మా ఏరా నీకు మగతనం లేదని వాళ్ళందరూ అంటా అంటే కోపం రాలేదేమిట్రా నీకో అని అడిగితేను లేవే అమ్మా నిన్ను పట్టించుకోకుండా నా పెళ్ళం పక్కల పడుకోవడాన్ని మగతనం అంటారు అంటే అలాంటి మగతనం నాకు ఎందుకే అసలు ఆనీసాడు రాని ఇప్పుడు ఎలా ఉన్నాడు రా శేషుగాడు ఆ ప్రాబ్య ఇల్లు రోజు రాత్రి నిద్దట్లు పోయారా రమణమ్మ గారు ఏం చెప్పమంటావు రాజమండ్రికి దారిలో ఉండే రాజానగరంలో వృద్ధాశ్రమంలో ముసలాళ్ళందరికీ వంటలు చేసుకుంటా బతికేస్తున్నాడు రవణమ్మ గారి శేషు అంటూ లేచాడు లోవరాజు వసంత వల్ల కంభంపాటి రవీంద్ర గారి లోవరాజు కథలలో రమణమ్మ గారబ్బాయి అబ్బాయి శేషు కథ విన్నారు వసంత వల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ